లో. సో డిఎన్ఆర్ బ్రదర్స్ కొత్తగా ఓపెన్ చేశారు షోరూమ్ అండ్ మనతో పాటు విజయ్ భాస్కర్ గారు ఉన్నారు. ఫస్ట్ నేను చెప్పడం అయితే మర్చిపోయిన డిఎన్ఆర్ బ్రదర్స్ మన ఎల్ఈపిఎల్ బ్యాక్ సైడ్ సాయిబాబా టెంపుల్ రోడ్ లో ఉందండి. సో మనతో పాటు విజయ్ భాస్కర్ గారు ఉన్నారు అండ్ ఈశ్వర్ గారు కూడా ఉన్నారు. అండ్ ముందే విజయ్ భాస్కర్ గారికి నమస్కారం సార్. సరేలా ఉన్నారు సార్. విజయ్ భాస్కర్ గారు నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు, తర్వాత విజయ్ భాస్కర్ గారు అడిగి మనం డీటెయిల్స్ అడగచ్చు. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అసలు? డిఎన్ఆర్ బ్రదర్స్ ఎందుకు వస్తారు? ఏదైనా షాపింగ్ చేయడానికి వస్తారు. అది మనకి ఇండిపెండెన్స్ డే కాబట్టి అండ్ వినాయక చవితి వస్తుంది కాబట్టి నేను షాపింగ్ చేయడానికి వచ్చాను. ఓకే ఓకే ఓకే. సో ఈ రోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి ఇక్కడికి వచ్చాను. బట్ డిఎన్ఆర్ బ్రదర్స్ గ్రాండ్ ఇనాగ్రేషన్ అవుతుంది అన్న విషయం తెలిసి కూడా నువ్వు ఇండిపెండెన్స్ డే అనేది ఒక ఒకేషన్. సో ఇక్కడ ఇంకొక ఒకేషన్ కూడా ఉంది, అదేంటంటే డిఎన్ఆర్ బ్రదర్స్ గ్రాండ్ గా ఇనాగ్రేషన్ అవుతుందండి. అండ్ సత్య గారు, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా, లోపలికి రాగానే మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఇంత పెద్ద షోరూమ్ ఉంది, మీకు ఏం తీసుకోవాలో తెలియక ఇందాక నుంచి అటు తిరుగుతారా? కాదు, ఏ అమ్మాయి కన్నా ఫస్ట్ లేడీస్ కానీ ఎవరిని చూడగానే, షాపింగ్ మాల్ చూడగానే ఫస్ట్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి అని అనుకునే ముందు అసలు ఇక్కడ ఏమున్నాయో తెలుసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ మన విజయ్ భాస్కర్ గారు ఉన్నారు. సార్, విజయ్ భాస్కర్ గారు చెప్పండి మన ప్రేక్షకులకి, ఏంటంటే ఈ రోజు ఇనాగ్రేషన్ అవుతుంది చాలా గ్రాండ్ గా. సో చాలా మంది ఆడపడుచు అవ్వచ్చు, లేకపోతే ఈవెంట్ షూటింగ్ చేయడం జెంట్స్ కూడా, అంటే ఒకరికి ఎక్సెంప్షన్ అంటూ లేదు, ఇద్దరికి ఉంది మేల్ ఫిమేల్. సో ఏమేమి ఉన్నాయండి మన దగ్గర? నమస్తే అండి, నా పేరు విజయ్ భాస్కర్, డిఎన్ఆర్ బ్రదర్స్ నుంచి. మా దగ్గర ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్ అండ్ షూటింగ్ షెడ్డింగ్స్ అన్నీ ఉంటాయి. తక్కువ రేట్ దగ్గర నుంచి అంటే మినిమం 100 రూపీస్ దగ్గర నుంచి 1 లాక్ వరకు పర్చేస్ చేసుకోవచ్చు. వాళ్ళు పర్చేస్ చేసుకోవడానికి వీలుగా అన్ని వెరైటీస్, అన్ని రేట్లలో ఆల్ వెరైటీస్ వీలైన వరకు తక్కువ ధరకే మనం ఇచ్చి కస్టమర్ని ఆకట్టుకునేలాగా మన ఐటమ్స్ అన్నీ పెట్టాలి. మీరు మీకు ఇది మనకి 9th anniversary కదా, మెయిన్ ఫంక్షన్ ఏంటంటే 9th anniversary జరుగుతుంది మనకి. ఈ 9th anniversary ఏంటంటే మనకి ఆగస్ట్ 15th డిఎన్ఆర్ అంటే డి నాగేశ్వర రావు మా డాడీ అంటే ఆయన బర్త్డే కూడా. ఆయన బర్త్డే రోజే మనం షాప్ ఓపెనింగ్ అండి, షాప్ ఇనాగ్రేషన్ అదే. మళ్ళీ జస్ట్ ఏంటంటే మళ్ళీ రీబూస్టప్ లాగా మనం ప్లాన్ చేసుకుని కస్టమర్స్కి మన దగ్గర ఐటమ్స్ ఉన్నాయని మనం అన్నీ డిస్ప్లే చేసి మనం అన్నీ దాని గురించి చెప్తామని మనం ఫంక్షన్ చేసుకుంటాం. సో 9th anniversary సెలబ్రేట్ చేసుకుంటున్నాం సార్. 9th anniversary సెలబ్రేట్ చేసుకుంటూ బ్రదర్స్ అంటే లైక్ ఇది చాలా ఫేమస్. అవును, ఎల్ఈపిఎల్ బ్యాక్ సైడ్ సాయిబాబా టెంపుల్ లేదంటే ఎవ్రీబడి నోస్ అబౌట్ డిఎన్ఆర్. సో ఓకే, డిఎన్ఆర్కి వచ్చేసా సార్. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే చాలా గ్రాండ్గా ఇనాగ్రేషన్ జరుగుతుంది అండ్ ఈరోజు మనకి 2 occasions ఒకేసారి వచ్చేసినాయి, ఒకటి మన ఇండిపెండెన్స్ డే అండ్ ఇంకోటేమో మన ఇనాగ్రేషన్ ఆఫ్ డిఎన్ఆర్ బ్రదర్స్. సో ఇంకో విషయం తెలుసా, ఈరోజు ఒక చాలా గ్రాండ్ డే అని చెప్పొచ్చు. అదేంటంటే ఈరోజు విజయ్ భాస్కర్ గారు లక్కీ డ్రా తో 9 members కి తెలుసుంటే మీరేమైనా షాపింగ్ చేసావు, నేను కూడా ఇక్కడ షాపింగ్ చేసాను. ఫైనల్ గా 9 లో -2 అయ్యేది. సో ఎనీవే, ఓకే, ఇప్పటికైనా సరే మనం డిఎన్ఆర్ బ్రదర్స్ ఎంటర్ అయిపోయాం కాబట్టి ఫ్యూచర్లో డెఫినెట్గా ఇలాంటి ఆపర్చునిటీస్, అంటే ఈ మాట నేను మీకు చెప్పడానికి ఒక రీజన్ ఉందండి, ఇంకా అసలు మీరు ఆలస్యం ఎందుకు, ఇన్ని ఫెసిలిటీస్, ఇన్ని ప్రైజెస్ అండ్ మంచి కలెక్షన్ ఉంది. సో ఇంత మంచి కలెక్షన్ ఉన్న షాప్ని మిస్ అవ్వకుండా 100% డిఎన్ఆర్ బ్రదర్స్ దగ్గరికి వచ్చేసేయండి. అండ్ ఫైనలీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సంధ్య గారు బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ ఉంది, ఆ బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ ఏమేమి ఉందో సార్ అండి. మెయిన్ మన దగ్గర పట్టు వెరైటీస్ వచ్చేసి కంచి పట్టు, పొల్లం పట్టు, ఉప్పాడ, లైట్ వెయిట్, ఇప్పుడున్న లినిన్ పట్టు, అన్ని వెరైటీస్, ఆల్ వెరైటీస్ ఉంటాయండి. పట్టు సెక్షన్లో కానీ, బెనారస్ ఫ్యాన్సీలో కానీ, కలకటా వర్క్స్లో కానీ, సూపర్ నెట్స్, అలాగే మీకు ఇప్పుడు వచ్చే ఇక్కత్ శారీస్ కానీ, కలంకారీ శారీస్ కానీ, ఎనీ ఐటమ్ మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుంది. ఎప్పుడు కూడా వీలైనంత తక్కువకి మేము ఇవ్వడానికి మా ప్రయత్నం ఉంది, ఎందుకంటే ఇది మా ఓన్ షాపు. బడ్జెట్ అనేది చాలా తక్కువ, ఎందుకంటే ఓన్ షాప్ అనేది రెంటల్ దానికి బడ్జెట్ దానికి డిఫరెన్స్ అనేది వస్తుంది. అట్లాగే మేమేం చేస్తామంటే వీవర్స్ దగ్గర మెయిన్ క్యాష్ పర్చేస్ చేస్తాం. క్యాష్ పర్చేస్ చేస్తే మనకి ఆల్రెడీ దాని మీద 10-20% డిస్కౌంట్స్ అనేవి వస్తాయి. ఆ 10-20% మేము యాడ్ చేసుకుని కస్టమర్స్కి అదే రేట్, అక్కడైతే మనకి పర్చేస్ చేసే దగ్గర ఏ రేట్ అయితే దొరుకుతుందో అదే రేట్ కస్టమర్స్కి ఇవ్వడానికి మా ప్రయత్నం. మెయిన్
ఈ షాప్ కాన్సెప్ట్ ఏంటంటే, నాగేశ్వర గారి కాన్సెప్ట్ ఏంటంటే, ఏదైతే లేబర్ రేట్ దగ్గర దొరుకుతుందో అదే రేటు మన కస్టమర్స్ కొనుక్కోవాలి. సంజయ్ గారు మొత్తానికి ఈ రోజు పండగ చేసుకోబోతున్నారు ఓవరాల్ గా, ఎందుకంటే సార్ చెప్పారు 100 నుంచి 1 లాక్ వరకు కూడా ఉన్నాయి, అది మనకి రీజనబుల్ ప్రైసెస్ లో ఇస్తున్నారు. సో ఎందుకంటే సార్ ఓన్ షాప్, అది ముఖ్యంగా డి అన్నారు, డి నాగేశ్వరరావు గారి బర్త్డే అండ్ 9th anniversary కాబట్టి కంపల్సరీ మనం సాటిస్ఫై అయ్యే వాళ్ళతో ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసినప్పుడు. సో మీరు కూడా లక్కీ డ్రాలో పాల్గొనండి, కంపల్సరీ మీరు విన్ అవ్వచ్చు. సో మేము విష్ చేస్తున్నాం, మీరు కంపల్సరీ రండి అండ్ లక్కీ డ్రాలో పాల్గొనండి అండ్ అందరు సపోర్ట్ ఉంటుంది. సో మీరు కూడా కంపల్సరీ షాపింగ్ చేయండి. ఓకే, సో దిస్ ఇస్ ద టైం, మరి కొద్దిసేపట్లో సెలబ్రిటీస్ అంటే పొలిటికల్ సెలబ్రిటీస్ అవ్వచ్చు లేకపోతే నార్మల్ అంటే అందరూ కూడా అభిమానం అంటే డిఎన్ఆర్ బ్రదర్స్ అంటే ఒక అభిమానం పైన, అలాగే దీనికున్న గుడ్ విల్ కి దే ఆర్ కమింగ్ అన్నమాట. సో వారు వచ్చి ఇక్కడ జరిగే ఈ లక్కీ డ్రా అవ్వచ్చు అవంతా మీరు ఛానల్లో చూడొచ్చు. ప్రశాంతంగా అన్ని మొత్తం చెప్పేసేది ఏం మాటలు దొరక 20 మినిట్స్ గ్యాప్ ఉంది మధ్యలో, అంత ల్యాగ్ ఏం చేయాలో అర్థం కాకుండా నేను ఆలోచిస్తాను యాక్చువల్గా. సో ఆ ల్యాగ్ ఇప్పుడు కవర్ చేయాలి అని ఆలోచించిన కూడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక సంజయ్ గారు ఇదంతా చదివారు కాబట్టి ఇదంతా కష్టపడి ఉన్న సంస్థ కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎన్ఆర్ బ్రదర్స్ వారికి మనం గొప్ప కరతాళ ధ్వనులతో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకున్నాం అండి. గొప్ప కరతాళ ధ్వనులు, ఐ మీన్ టు సే దట్. ఓకే, నౌ ఇప్పుడు సంధ్య, సో 9th anniversary జరగబోతుంది. సో కేక్ కటింగ్ ఉంది అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో ఈ లోపల ఇక్కడ డిఎన్ఆర్ బ్రదర్స్ చాలామంది ఇక్కడ వచ్చి ఉన్నారు యాక్చువల్గా. సో అందరూ దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ప్రోగ్రామ్ యాక్చువల్లీ. సో ఏమైనా అడగాలనుకుంటున్నాం అండి, అంటే ఇక్కడ ఎందుకు వచ్చారు, దేశం నుంచి వచ్చారు, ఏంటంటే అది అందరూ చెప్తారు డిఫరెంట్. హాయ్ అమ్మగారు, చెప్పండి మీరు ఇక్కడ షాప్ ఎప్పటి నుంచి చేస్తున్నారు అండ్ మీరేమైనా లక్కీ డ్రాలో పాల్గొన్నారా ఈ వండర్లో చెప్పండి. ఫ్యాన్సీ బాయ్ గారు వచ్చారండి, చాలా ఆత్మవిశ్వాసంతో వచ్చారు, ఎవరు లేకపోయినా ఎప్పుడు ఈ షాప్ విజిట్ చేస్తా ఉంటారంట అండ్ కంపల్సరీ విన్ అవుతారని విశ్వాసంతో అయితే ఉన్నారు. ఎంత ఆత్మవిశ్వాసంతో జనాలు ఎదుర్కోవడానికి గెలిచావో అంతే ఆత్మవిశ్వాసంతో అవార్డు కూడా అవుతారు. సో డెఫినెట్ గా మీ ఆత్మవిశ్వాసం, మీ ఆత్మవిశ్వాసం ఇద్దరిది గెలుస్తుంది. అండ్ ఇంకా ఎవరన్నా ఏమన్నా అడగాలనుకుంటున్నారా? కంగ్రాచులేషన్స్ మీరు ఎవరిని అడుగుదాం ఎవరిని అడుగుదాం అంటే వాళ్ళే ఎక్సైట్మెంట్ తో ఉన్నారట, అక్కడ ఎక్సైట్మెంట్ తో వాళ్ళే ఎక్సైట్మెంట్ తో ఉన్నారు, ఎవరు గెలుస్తూ ఎవరు గెలవబోతారని చెప్పి ఇప్పుడు ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తుంది చూడండి ఆల్రెడీ బాగుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వచ్చిన అతిథుల్ని ముఖ్య అతిథులు వచ్చారు, వారికి ఇబ్బంది పెట్టొచ్చా పెట్టకూడదా అని చిన్న అనుమానంతో నేనైతే ఆగిపోయాను. మీ భయాన్ని నేను తొలగించలేను, ఎందుకంటే ముందు మీకన్నా ముందు నాకే భయంగా ఉంది, ఎందుకంటే హై పొజిషన్స్ లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తామని అనుకుంటున్నాము, ప్లస్ మనకి ముందే పర్మిషన్ లెటర్స్ కూడా లేదు. సో డెఫినెట్ గా నాతో భయంగా ఉంది, బట్ కొంచెం డేర్ చేసి మీరే ముందుకెళ్ళాలి. అందుకని నేను ఏమంటానంటే మీరు వెళ్ళి ఫస్ట్ ముఖ్య అతిథుల్ని కనుక్కోండి. నాకైతే ఫస్ట్ నుంచి చాలా ఉత్సాహంగా కనబడుతున్నారు, వాళ్ళైతే వెళ్తాను. నమస్తే మేడం, ఫస్ట్ నుంచి నాకైతే చాలా యాక్టివ్ గా మీరే కనబడ్డారు.
సో 9th యానివర్సరీ గురించి మీరు మీ రెండు మాటలు చెప్పండి. ఇంకా మాట్లాడు సంధ్య గారు, అక్కడ తోచేస్తాం మిమ్మల్ని తోస్తారు. అయితే ఇక్కడ మీకు సినిమా లేదనమాట, కమ్ అవుట్ అండ్ చూస్ సమాంధర్, అప్పుడు నేను మీకు మైక్ ఈ మైక్ మీకు ఇస్తాను, అప్పుడు వరకు నో మైక్. మేడం నేను చాలా భయం భయంగా అడుగుతున్నాను, యాక్చువల్గా భయంగా ఉంది అంటే అదిగా తను పంపించారు. సో ఏంటంటే ఏఎన్ఆర్ బ్రదర్స్ యానివర్సరీకి వచ్చారు, సో హౌ యు ఆర్ ఫీలింగ్? కాదు మేడం గారిని పరిచయం, నెక్స్ట్ మేయర్ విజయవాడ మున్సిపాలిటీ గారు, తాడి సికింద్ర గారు చెప్పాల్సినంతా మీరే చెప్పేశారు మళ్ళీ. సో ఓకే చెప్పాలి, అప్పుడు విజయవాడ మహిళా ప్రెసిడెంట్, విజయవాడ మహిళా ప్రెసిడెంట్ అండి మేడం గారు. అండ్ ఇప్పుడు డిఎన్ఆర్ బ్రదర్స్ 9th యానివర్సరీకి వచ్చారు అండ్ విఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ వారి ప్రెసెన్స్. అండ్ అలాగే ఇక్కడ అతివేద మహారాజు, ఎవ్రీబడి సెలబ్రిటీస్ ఇన్ పొలిటికల్ ఫీల్డ్ అండ్ 100% మీరు వారందరూ వచ్చినందుకు వారికి మా యొక్క పాదాభివందనాలు. అండ్ నౌ మేడం గారితో మాట్లాడదాం. మేడం ఈ రోజు 9th యానివర్సరీ డిఎన్ఆర్ బ్రదర్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, సో ఇక్కడ క్వశ్చన్, హౌ యూఆర్ ఫీలింగ్ మ్యామ్? కానీ మహిళా ప్రెసిడెంట్ కానీ చీరలు కొనుక్కోమని చెప్పే ప్రెసిడెంట్ కానీ, బట్ డిఎన్ఆర్ బ్రదర్స్ చాలా తెలిసిన వాళ్ళు కావాల్సి సంతోషాలు పడుతున్నాయి. మరిన్ని యానివర్సరీలు మరిన్ని సక్సెస్ఫుల్గా చేసుకోవాలని చెప్పి ఇప్పుడు చాలా మంది మహిళా భయపడుతూ వచ్చినా కూడా ఇక్కడ మనం విజయం సాధించాం. ఇక మనం ముందుకెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళకూడదు. సో ఈ ముందుకెళ్ళే అవినాష్ గారు ఒక్క రెండు ముక్కలు చెప్పి వెళ్ళిపోవాలి, జస్ట్ బెస్ట్ విషయస్ చెప్పి వెళ్ళిపోవాలి. డిఎన్ఆర్ బ్రదర్స్ కి ఎందుకంటే దాదాపు 5 ఇయర్స్ నుంచి పరిచయం ఉంటుంది మా అందరికీ, మంచి పేరు ఉంది, అందరు ప్రజల్లో చాలా మంచి పేరు ఉంది, మంచి సర్వీస్ అయిన ఇస్తారని తప్పకుండా రాబోయే రోజు కూడా విజయవాడ ప్రజలకు ఇదే విధమైన సర్వీస్ చేయాలని చెప్పండి, మరింత మంచి పేరు సంపాదించాలని చెప్పండి కోరుకుంటారు. థ్యాంక్ యూ అవినాష్ గారు, చాలా బాగా చెప్పారు. 100% మీ విషెస్ వాళ్ళతో పాటు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్, థ్యాంక్ యూ. అలాగే 9th యానివర్సరీ అంటే ఎంతో చక్కగా ఉన్నది, ఏదైనా మన ఇంట్లో ఫంక్షన్ లాగా అందరూ మా కార్పొరేటర్స్ ని, లేడీ కార్పొరేటర్స్ అందరినీ ఒక దగ్గర పెట్టి చక్కగా ఇలా సెలబ్రేట్ చేయడం అనేది మామూలు విషయమే కాదు. 9 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారంటే దాని వెనకాల ఎంతో పట్టుదల, కృషి, అందరితో ఈక్వాలిటీ, కోఆర్డినేషన్ అనేది మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంట్లో మన ఫ్యామిలీతో నలుగురితో మాట్లాడమే చాలా ఎక్కువగా ఉండే ఈ రోజుల్లో ఇంత పెద్ద షోరూమ్ మెయింటైన్ చేస్తూ అందరి కస్టమర్స్ని ఇటు స్టాఫ్ని ఈక్వల్గా లెవెల్లో చూసుకుంటూ ఇంత ఈక్వాలిటీగా లెవెల్గా మెయింటైన్ చేస్తున్నా డిఎన్ఆర్ బ్రదర్స్కి. 9th యానివర్సరీ కాదండి, ఇంకా ఎన్నో యానివర్సరీలు చేసుకుంటారు, ప్లస్ ఇంకా ఎన్నో షోరూమ్స్ కూడా ఓపెన్ చేసి కస్టమర్లకి ఎంతో వాల్యుబుల్ క్లాత్స్ కానివ్వండి, క్వాలిటీ క్లాత్స్ కానీ అన్నీ అవైలబిలిటీలో ఉంచుతారని కోరుకుంటారు. మరొకసారి 9th యానివర్సరీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చెప్తున్నారు వాళ్ళ కృషి వల్ల ఎంత వస్తుందని, ఎవరిని అడిగినా కూడా వాళ్ళ కృషి పట్టుదల వల్లే అందరినీ కూడా ఇంట్లో వాళ్ళగా ట్రీట్ చేస్తారు అని చెప్తున్నారు. అండ్ వాళ్ళ ఆదరమానాన్ని బట్టి ఇంత స్థాయికి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు అండి డిఎన్ఆర్ బ్రదర్స్. కానీ సంతోషంగా అనిపించారు, యంగ్ జనరేషన్ పొలిటీషియన్స్ చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది సందీ గారు. అండ్ హౌ యువర్ ఫీలింగ్ టుడే? ఫస్ట్ ఇందాక మ్యామ్ గారు చెప్పారు ఇంకా యంగ్ జనరేషన్ వస్తుంది, వాళ్ళకి కూడా నేను ఇన్వైట్ చేసినా అని చెప్పారు, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అండ్ వాళ్ళతో మాట్లాడుతున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది.